కడపచిల్న రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దాదా సాహెబ్ ను బక్రీద్ పండుగ సందర్భంగా ఏపీఓసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ వెంకట నర్సారెడ్డి కలిసి ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మీడియాపై బురద జల్లే కార్యక్రమాలు అపనిందలు ఎక్కువయ్యాయని అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలిపారు. మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి దేశ అభివృద్ధికి వారధి లాంటిదని తెలియజేశారు. భారతదేశంలోని హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ సయ్యద్ ఆదం సాహెబ్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సయ్యద్ ఆదం సాహెబ్ కు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి కొరుముట్ల శ్రీనివాసులు పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరించుకునేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. సయ్యద్ ఆదం సాహెబ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, మనది భారతదేశమని కలిసిమెలిసి ఉంటేనే సంతోషంగా ఉంటామని, ఐక్యమత్యమే మహాబలమని, మన దేశంలో ఎక్కడా కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండాలని, ఎక్కడా కూడా ఈర్ష్య ద్వేషాలకు తావివ్వకూడదని, అప్పుడే దేశంలోని ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తారని, అప్పుడే మన దేశం అభివృద్ధి కూడా చెందుతుందని తెలియజేశారు. ప్రభుత్వానికి పరిపాలనకు ప్రజలకు వారదు కదా మీడియా. మీడియాను విమర్శించడం ఖచ్చితంగా హక్కు కదా. విమర్శించేది అట్టుండే దాడి ఏం చేయాలను విమర్శించేది. నేను కోడూరు మండలం సిట్టుగుంట పంచాయతీ. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ఇప్పుడు ఈ బక్రీద్ సందర్భంగా ఈ మా హిందువులకు కానీ ముస్లిములకు కానీ క్రిస్టియన్లకు కానీ ఏ కులానికి కానీ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మన భారతదేశంలో కులాలు మతాలు లేవయ్యా, మేమంతా లేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉన్న ఈ పిల్లల వాళ్ళు దేశం ఉన్నారు కానీ మనమంతా అందరికీ శుభాకాంక్షలు అయ్యా. ఈ బక్రీద్ తరఫున మీరు చిన్న చిన్న వాటికంతా మనం పెట్టుకొని గొడవలు గొడవలు చేసుకోకూడదు. మనమంతా కలిసిమెలిసి ఉండాలా. మన భారతదేశం ఐక్యమత్యమే మన బలం. మన బలం ఏమంటే మనమంతా కలిసి ఉంటేనే. కాబట్టి మనం అందరు కలిసి ఉండాలా. మనందరికి కూడా 100కి 100%, 1000కి 1000% నేను అందరికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి, మా మిథున్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారికి నా మనసు పూర్తిగా వాళ్లకు అభినందిస్తూ ఉన్నాను. నేను వాళ్లకు థ్యాంక్ యూ కూడా చెప్తా ఉన్నాను. నేను రైతులకు ఏం అదే ముందుగానే మా ఎమ్మెల్యే గారు చెప్పిన అన్నా నాకు ఈ పదవి వద్దట్టు కూడా లే ఆదం భయ్, నీకు ఈ పదవి తప్పక ఇంకా ఏదైతే నీకు అందులేదు అంగు ఉండదు. కారణం ఏమంటే నువ్వు రైతు పని, నీకు ఎక్కువ వ్యవసాయం చేస్తావు కాబట్టి అందరికీ మేలు చేస్తావు, అందరికీ న్యాయం చేస్తావు కాబట్టి నువ్వు ఉండాలి ఆదం భయ్ అన్నాడు. కాబట్టి నేను అందరికీ పదవి ఇచ్చిన వాళ్లకు నా తరపున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రెండోది అన్ని బాగా చేస్తానయ్యా, అన్ని పనులు చేయాలా. మనకు తోటలకు దారిలు కానీ ఏదైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏం చేసినా మీరు వచ్చి మాట్లాడితే నేను ఇంకా అక్కడికి సరిగా లేదు. ఈ మారికాలన అయిపోయిన తర్వాత పోయేసి మనం ఏ పని మొదలు పెడతానో నేను దాన్ని సకటంగా నెరవేరుస్తాను. అది నా బాధ్యత. ఈ పదవి నాకు అందుకు ఇచ్చినందుకు నేను అందరికీ న్యాయం